నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. కోవిడ్ 19 చికిత్సకు ఔషధం అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అన్న ప్రధాని మోదీ. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పునరుద్ఘాటన. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ యోజన ప్రారంభం. యూపీలో 1.25 కోటి మంది వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు. కోవిడ్ నేపథ్యంలో జూలై 15 వరకు పొడిగించినట్లు కేంద్రం ప్రకటన. సిబిఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. జూలై 15 కల్లా ఫలితాలు ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్. గ్రామ గ్రామాన జోరుగా కొనసాగుతున్న ఆరో విడత హరితహారం. చురుగ్గా పాల్గొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. కరోనా వైరస్ చికిత్సకు ప్రస్తుతం ఎటువంటి ఔషధం అందుబాటులో లేనందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పీఎం పునరుద్ఘాటించారు. కోవిడ్ 19 మహమ్మారిపై యుద్దం కొనసాగుతోందని, ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు టీకా లేదా ఔషధం అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రధానమంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆత్మనిర్బర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇతర రాష్ట్రాల నుండి యూపీకి తిరిగి వచ్చిన 1.25 కోటి మంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్తగా దాదాపు 35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. వైరస్ను కట్టడి చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని ప్రధాని ప్రశంసించారు. केंद्र सरकार की योजना को योगी जी की सरकार ने क्वालिटेटिव, गुणात्मक और क्वांटिटेटिव, संख्यात्मक दोनों ही तरीके से विस्तार दे दिया है. यूपी सरकार ने न सिर्फ इसमें अनेक नई योजनाएं जोड़ी हैं, लाभार्थियों की संख्या बढ़ाई है, बल्कि इसे आत्मनिर्भर भारत के लक्ष्य के साथ भी पूरी तरह जोड़ दिया है, क्लब कर दिया है. और आपने सुना होगा, मैं हमेशा कहता हूं डबल इंजन. मैं जिस डबल इंजन की बात हमेशा करता हूं, ये प्रयास आत्मनिर्भर उत्तर प्रदेश रोजगार अभियान इसका. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా దేశంలో కరోనా రికవరీ రేటు మరింత మెరుగుపడి 58.24% చేరుకుంది. గత 24 గంటల్లో 13,940 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 2,85,000 దాటింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100,000 మంది జనాభాకు 120.21 కేసులు నమోదవుతుండగా, భారత్లో 33.39 మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 185,000 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. తాజాగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రపంచ స్థాయిలో 100,000 మందికి 6.24 మరణాలు నమోదవుతుండగా, మన దేశంలో 1.06 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. ఇదిలా ఉండగా అత్యధిక కేసులు నమోదవుతున్న గుజరాత్, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో 4 రోజుల పాటు కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఈ పర్యటనలో బృంద సభ్యులు ఆయా రాష్ట ప్రభుత్వ అధికారులతో సమావేశమై కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బృందానికి సారథ్యం వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుండటంతో కేంద్ర బృందం 4 రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో పర్యటించనుంది. వైరస్ నియంత్రణకు రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తుంది. అలాగే వైరస్ను మరింత కట్టడి చేసేందుకు రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలివ్వనుంది. జంట నగరాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నెల 28 నుంచి బేగం బజార్, రాణిగంజ్, జనరల్ బజార్, సుల్తాన్ బజార్, చార్మినార్ ప్రాంతాల్లోని వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. జూలై 5 వరకు ఆయా ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. హైదరాబాద్లోని బేగం బజార్, ఫీల్ఖానా, సిద్ది అంబర్ బజార్, ఉస్మాన్ గంజ్, ఎస్ఎస్ రోడ్డులోని హోల్సేల్ దుకాణాలు, సికింద్రాబాద్లోని వస్త్ర దుకాణాలు, జనరల్ బజార్లోని బంగారు వెండి దుకాణాలు, సుల్తాన్ బజార్లోని రెడీమేడ్ ఎలక్ట్రానిక్ దుకాణాలు 8 రోజుల పాటు బంద్ నిర్వహిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 12వ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ సీబీఎస్ఈ విడుదల చేసిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ కేసును విచారించిన త్రిసభ్య ధర్మశాసనం సీబీఎస్ఈ సమర్పించిన అసెస్మెంట్ స్కీమ్ను అంగీకరించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో సీబీఎస్ఈ 10వ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షలు లేకుండా అంచనాలతో ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై 15 నాటికి విద్యార్థుల అసెస్మెంట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. సీబీఎస్ఈ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ను ధర్మాసనం ఆమోదించింది. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. ఐసీఎస్ఈ ఫలితాలు కూడా ఇదే పద్ధతిలో నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఐసీఎస్ఈకి సుప్రీంకోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది. సీబీఎస్ఈ అసెస్మెంట్ స్కీమ్ను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్వాగతించారు. పరిస్థితులు అనుకూలిస్తే 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆప్షనల్ పరీక్షలు రాయాలా వద్దా నిర్ణయించుకునే వెసులుబాటు విద్యార్థులదేనని స్పష్టం చేశారు. అసెస్మెంట్ ఫలితాల కంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకుంటే పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్దం కావచ్చని సూచించారు. जो परिस्थितियाँ वर्तमान में बनी हुई हैं वो कदाचित ऐसी नहीं थी कि ये परीक्षाएं हो सकती थी, और इसलिए मैं सुप्रीम कोर्ट का मैं आभारी हूँ कि उन्होंने सीबीएसई की उस प्रस्ताव को सहमति दी जिसमें जो बची हुई परीक्षाएं हैं उन सभी परीक्षाओं को रद्द कर दिया गया. అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై నిషేధాన్ని ప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది. కోవిడ్ 19 నేపథ్యంలో భారత్ నుంచి ఇతర దేశాలకు, అలాగే ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వాణిజ్య విమానాల రకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కానీ సరుకులు తీసుకెళ్లే విమానాలు, అలాగే ప్రత్యేక కారణాలతో నడుపుతున్న విమానాలకు ఈ నిషేధం వర్తించదని సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచనల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళి అర్పించారు. అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరిట రాష్టంలోని అన్ని జిల్లాల్లో పీసీసీ కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యకులు పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమర జవాన్ల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. दुख की बात है 20 इंडियन जवान इंडो चाइना बॉर्डर पे शहीद हो गए. उनको होमेज पे करने के लिए पे होमेज टू आवर मार्टियर्स वी हैव हेल्ड दिस प्रोग्राम. हमने एक और डिमांड किया है चाइनीज आर्मी गो बैक करके इंडियन टेरिटरी को चाइनीज आर्मी को इमीडिएटली विकेज करना है. ये दो डिमांड से हमने ये प्रोग्राम. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ప్రారంభమైన 6వ హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చురుగ్గా పాల్గొన్నారు. తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె తారకరామారావుతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవునూరు వెంకటాపూర్ దగ్గర మానేరు వాగు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని, ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమం మన జిల్లాలో ప్రారంభించుకోవాలనుకున్నప్పుడు గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగానైతే గౌరవప్రదంగా, అద్భుతంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం బ్రహ్మాండమైన గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి దగ్గర ప్రారంభించినట్టయితే బాగుంటుందనుకుని వారికి ఒక మాటగా ఫోన్లో విజ్ఞప్తి చేస్తే స్పీకర్ గారు ఒకటే ఒక సెకండ్ లో తప్పకుండా వస్తాను, మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అని చెప్పినారు. వారికి నేను హృదయపూర్వకంగా మీ అందరి తరఫున, మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా అనపర్తిలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఈసారి 1 కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో 1 కోటి మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతూ ఉంది. గ్రామాలలో సర్పంచ్లు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పరిషత్ సభ్యులు, గౌరవ ఎంపీలు, జడ్పీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలోని కపిల్ హోమ్స్లో కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మొక్కలు నాటారు. అలాగే తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్లకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని, హరితహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామం యొక్క ప్రతి మండలం యొక్క ప్రతి జిల్లా యొక్క ఎక్కడెక్కడ రూట్ కాల్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసు. ఒక మంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రి అయ్యారు. ఈ జిల్లా పూర్వ జిల్లాలో అన్ని జిల్లా సశ్యశాల దేవాలయంలో ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్న దురదృష్టం కరోనా రావడం ఎవరికి ఎంతో కొంత ఓకే. ఈ కరోనా పోయిన తర్వాత దయన ఏంటి అనేది అప్పుడు నిరూపిస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యక్రమం ద్వారా తొందర పట్టణాన్ని కూడా ఇంకా బాగా చేయాలి. ఇంకా అటువంటి చేయకపోతే మున్సిపాలిటీ ఎక్కడెక్కడే కరోనా వచ్చింది. మనం ఏం ఫస్ట్ చేయక మన కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకంత ఒక ఎక్కువ లేకున్నాను. నేను దాతలందరికీ విజ్ఞప్తి ఇస్తున్నాను, ఒకరికొకరికి సాయం చేసుకోండి. ఈ కష్టకాలంలో ఒకరికొకరికి సాయం చేసుకోవాలి. రెండవది చాలా పట్టుదిట్టండి, ఇట్లా నుంచి బయటకు రావు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణను హరితవనం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. చిన్న చిన్న మొక్కలు అంతరించకపోతున్నాయి. దానికి హైదరాబాద్ లో రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా ఒక ల్యాబొరేటరీ తయారు చేశారు. అన్ని చెట్లు, కొన్ని వేల రకాల చెట్లు పరిశోధన చేసి దాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసి ప్లాంటేషన్ చేసి బతికించుకోవాలి, అంతరించకపోవద్దు అనేటువంటి దాంతో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరిని కోరుకుంటూ, మరి ప్రతి గ్రామ సర్పంచ్ దృష్టి పెట్టి బ్రహ్మాండంగా మీరు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటూ. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్యంకొండలోని స్వామివారి హరితవనం పేరుతో నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆలయ భూమిలో వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలు పెంచి మన్యంకొండకు హరిత శోభను తీసుకువస్తామన్నారు. స్వామివారి పాదాల దగ్గర కరిగేటట్లు ఎన్నో చేసుకున్నాం. మరి ఇంత మంచి ల్యాండ్, ఇంకా 150 ఎకరాల ల్యాండ్ లో అద్భుతమైనటువంటి వనంగా చేయాలని చెప్పి గత 2 రోజులుగా మరి ఏం పేరు పెట్టాలని కలెక్టర్ గారు మేము అందరం ఆలోచన చేసి చివరకు శ్రీవారి హరితవనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవారి హరితవనం అనేది మరి మా డిఎఫ్ఓ గారు మంచిగా ప్లానింగ్ లో చేసిండు, బ్రహ్మాండంగా సిస్టమేటిక్ గా. మరి ఇంకా దీన్ని మంచి మంచి చెట్లు మన కరీం నుంచి కొన్ని చెట్లు ఇంకా రాలేదు, ఆ 2 చెట్ల మధ్యలో ఇది పెట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎంపీ కవితతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం చెర్ల మండలం కొయ్యూరు గ్రామంలో పీహెచ్సి సబ్ సెంటర్ భవనానికి లక్ష్మీ కాలనీలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. ఆర్ కొత్తగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి ఇంత బ్రహ్మాండంగా సెంటర్ లో స్థలాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే రైతు వేదికలో మళ్లీ ఈసారి వచ్చినప్పుడు రైతులతో ఇక్కడ కూర్చొని వాళ్ల సమస్యలు వినాలనేది నా ఆకాంక్ష. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని పద్మారావు నగర్ పార్కులో ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని సుందరయ్య పార్క్, అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని డీడీ కాలనీలో రామకృష్ణ నగర్ పార్కులలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. రెండోది ఈ మధ్యకాలంలో లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా లాంటిది కానీ లేకపోతే జనరల్గా చాలా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని మనం బాధ్యతగా హరితహారం కార్యక్రమాలు తీసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఇటువంటి రోగాల బారిన పడకుండా మనకు అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన బాడీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ అంటే దీనివల్ల ఏంటంటే ఒక 10 ఏళ్ల వరకు మన ఆయుష్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కరీంనగర్లోని పోలీసు శిక్షణ కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ప్రతి నెల తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ జూన్ 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధాన ప్రసంగం పూర్తయిన వెంటనే ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తారు. అలాగే దూరదర్శన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పీఎం ప్రసంగాన్ని వీక్షించవచ్చు. మన్ కీ బాత్ సిరీస్ లో ఇది 66వ సంచిక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ 19 చికిత్సకు ఔషధం అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అన్న ప్రధాని మోదీ. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పునరుద్ఘాటన. ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ యోజన ప్రారంభం. యూపీలో 25 లక్షల మంది వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు. కోవిడ్ నేపథ్యంలో జులై 15 వరకు పొడిగించినట్లు కేంద్రం ప్రకటన. సిబిఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. జులై 15 కల్లా ఫలితాలు ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్. గ్రామ గ్రామాన జోరుగా కొనసాగుతున్న ఆరో విడత హరితహారం. చురుగ్గా పాల్గొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు.